లంచ్ టైం బెల్ మోగిందో లేదో రాజు అతని స్నేహితులు మైదానం వైపు పరిగెత్తారు. అందరూ తమ లంచ్ బాక్స్లను వెంట తెచ్చుకున్నారు. వాళ్లందరూ మైదానంలో రౌండ్గా కూర్చున్నారు. తమ బాక్సుల్ని తెరిచారు. రాజు వాళ్ళ అమ్మ చనా కూరాపూరి హల్వాలను బాక్స్లో పెట్టి ఇచ్చింది. లత మాచ్ బాత్ తెచ్చింది. టీనా బాక్స్లో నూడిల్స్ ఉన్నాయి. రోహన్ బాక్స్లో బ్రెడ్ గుడ్లు ఉన్నాయి. వేణు ఇడ్లీ పచ్చడి తీసుకొచ్చాడు. రమణ్దీప్ వెన్నతో పాటు ఆలూ పరాటా తెచ్చాడు. స్నేహితులందరూ తాము తెచ్చుకున్న ఆహారాన్ని పంచుకొని తినడం మొదలుపెట్టారు. రమణ్దీప్ నిన్న సాయంత్రం గురుద్వారాలో భోజనం చేశామని చెప్పాడు. వాళ్ళది పంజాబ్ కాబట్టి అక్కడ పాలు, పెరుగు, వెన్న అంటే పాలతో చేసిన వాటిని ఎక్కువగా తీసుకుంటారు. అక్కడి ప్రజలు గోధుమలు, బియ్యం కూడా ఎక్కువగా తింటారు. రమణ్దీప్కు ఛోలే భటూరే అన్నా, లస్సీ అన్నా చాలా ఇష్టం. టీనా ఢిల్లీ వెళ్ళినప్పుడు బోల్డ్ అన్ని మాల్స్కి వెళ్లాలని చెప్పింది. అక్కడ పిజ్జా, బర్గర్, పాస్తా తిన్నది. ఇలాంటివన్నీ ఆరోగ్యానికి మంచివి కావని వాళ్ళమ్మ చెప్పింది, కానీ అవన్నీ తనకి చాలా బాగా నచ్చాయి. వాళ్ళమ్మకు ఢిల్లీలో దొరికే చాట్ బాగా నచ్చింది. టీనా తనకి నూడిల్స్ అంటే చాలా ఇష్టమని కూడా చెప్పింది. అందుకే ఈరోజు టిఫిన్ బాక్స్లో నూడిల్స్ తెచ్చుకుంది. రాజు వాళ్ల ఇంట్లో ప్రతిరోజు పప్పు, కూర, రోటీ తయారు చేస్తారు. అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాల్లో వాళ్లమ్మ వేర్వేరు రకాల మిఠాయిలు, వంటకాలు చేస్తుంది. పోయిన నెలలో వాళ్ల ఇంటికి దూరపు బంధువు వచ్చారు. ఆయన హాంకాంగ్లో ఉంటారు. హాంకాంగ్లో ప్రజలు పాములు, పురుగులు కూడా తింటారని చెప్పారు. అది విని పిల్లలందరూ కంగారు పడిపోయారు. వేణు వాళ్లది చెన్నై. వాళ్ల దగ్గర ఇడ్లీ, వడ, దోశ, సాంబార్, రసంతో పాటు ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తారని అతను చెప్పాడు. మీరెప్పుడైనా పొంగల్, బిసిబెళాబాద్ పేర్లు విన్నారా? తరువాత లత ఏం చెప్పిందంటే, కోల్కతాలో చేపలు, అన్నం బాగా ఎక్కువగా తింటారు. కోల్కతాలో ప్రజలు తీపిని కూడా బాగా ఇష్టపడతారు. రసగుల్లా, సందేస్, మిస్టీ, దహీ అయితే నచ్చని వారుండరు. చూసారా, ఎన్ని రకాల మనిషిలో అన్ని రకాల వంటకాలు. ఒక తరగతిలో ఉన్న పిల్లలే ఇన్ని రకాల భోజనం తెచ్చుకున్నారంటే మరి దేశం మొత్తం మీద, అలాగే ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల ఆహారం దొరుకుతుందో ఆలోచించండి. నువ్వు ఆహారం ఎప్పుడు తింటావు? నీకు ఆకలి వేసినప్పుడేగా ఆకలి వేస్తుందన్న విషయం నీకు ఎలా తెలుస్తుంది? ఆ విషయాన్ని నీ పొట్టే నీకు చెప్తుంది కదా. ఒక్కోసారి గుడ్ గుడ్ మని శబ్దం చేస్తుంది. పిల్లలు, మీకు ఎప్పుడు ఆకలి వేసినా మీ అమ్మ వేడివేడిగా తినడానికి ఏదైనా ఇస్తుంది కదా. కానీ శుభ్రమైన పౌష్టిక ఆహారం దొరకని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది రొట్టెలు, ఉప్పు లేదంటే వట్టి అన్నం తిని కూడా కడుపు నింపుకుంటారు. కొంతమంది అయితే ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సి వస్తుంది. పోయిన చాప్టర్లో మీరు చోటు, మోనుల గురించి చదివారు కదా. వాళ్ల సంగతే చూద్దాం. కొన్నాళ్లు వాళ్లకి ఏ పని దొరక్కపోతే టీ బిస్కెట్లు తిని గడిపారు. ఖాళీ కడుపుతో పడుకున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకేలాంటి ఆహారం తింటారా? అవసరం లేదు. పదండి, రాజు వాళ్ల ఇంటికి వెళ్లి చూద్దాం. రాజు వాళ్ల నాన్నమ్మ మెత్తగా ఉండే ఆహారం తింటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పళ్ళు ఊడిపోతున్నాయి. నానమ్మ కోసం రాజు వాళ్లమ్మ ప్రత్యేకంగా కిచిడి, అన్నం పప్పు లేదంటే పప్పులో రొట్టెల్ని నానబెట్టి ఇస్తుంది. రాజువాళ్ల చెల్లి చిన్నప్పుడు పళ్ళు రాక నమలలేకపోయేది. అందుకని వాళ్లమ్మ పాలు లేదా మెత్తటి వాటిని తినడానికి ఇచ్చేది. రాజువాళ్ల నాన్నకు కూడా వంట చేయడం ఇష్టం. అందుకని ఆయన రాజువాళ్ల అమ్మకు వంటగదిలో సహాయం చేస్తాడు. రాజుకు వాళ్ల అమ్మ చేతి వంట చాలా ఇష్టం. అయితే అప్పుడప్పుడు బయటకు వెళ్లి తినాలని మారం చేస్తూ ఉంటాడు. కాని రాజు అర్థం చేసుకోవాలి, ఎదిగే వయసులో
పప్పు, రొట్టెలు, కూరలు వంటి అన్ని రకాల పౌష్టిక ఆహారం తినాలని. ఈ విషయంలో రాజు వాళ్ళ అమ్మ బాగా శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లలు, ఈ విషయంలో మీరు కూడా జాగ్రత్త పడాలి. బయట దొరికే వంటకాలు చూడటానికి చాలా బాగుంటాయి, కానీ ఇంట్లో వండే వాటిలా పౌష్టికంగా శుభ్రంగా ఉండవు. ఈరోజు మనం వేర్వేరు రకాల ఆహారం గురించి నేర్చుకున్నాం. భారతదేశం ఒక విశాలమైన దేశం. ఇక్కడ వేరువేరు ప్రాంతాల వారు వేర్వేరు ఆహారం తీసుకుంటారు. ఆకలి అందరికీ ఒకేలా వేస్తుంది, కానీ పౌష్టిక ఆహారం తినే అవకాశం అందరికీ దొరకదని కూడా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా కుటుంబంలో ఉండే సభ్యులు తమ వయసు, ఇష్టాల తగ్గట్టుగా రకరకాలుగా ఆహారం తింటారని చివర్లో తెలుసుకున్నాం. కథ అప్పుడే అయిపోలేదు. తర్వాతి వీడియోలో మనం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ప్రజలు తినే ఆహారం గురించి తెలుసుకుంటాం. అలాగే ఈ ప్రాంతాలన్నిటిలో ఆహారం ఇంత వేరుగా ఉండడానికి కారణం ఏంటో కూడా తెలుసుకుంటాం.